రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 7వ వార్డు టీడీపీ అభ్యర్థి పోతిని లక్ష్మి, పోతిన ఎల్ఎం నాయుడు దంపతులు 6వ వార్డులో ఉన్న గడప గడపకు వెళ్లి వారి యొక్క సమస్యలు విని తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు కొనసాగుతున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం వచ్చిందని, ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సర్పంచ్ గా కూడా రోడ్లను, డ్రైనేజీ, ఎలక్ట్రిక్ పలు అభివృద్ధి పనులు చేశామని, ప్రజలు తమకు అనుకూలమైన మమ్మల్ని ఆదరించి గెలిపిస్తారని టీడీపీ 6వ వార్డు అభ్యర్థి పోతిరి లక్ష్మి మాట్లాడారు. వారికి అవకాశమిస్తే మరిన్ని సేవలు ప్రజలకు చేసి ఈ జిల్లాలోనే ఆదర్శమైన వార్డుగా మార్చి చూపిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో గోళగాని సన్యాసరావు మాట్లాడుతూ, ఇప్పుడున్న ప్రభుత్వం హామీలన్నీ ఇచ్చింది కానీ అమలు కాని హామీలు ఎన్ని ఇచ్చినా ఉపయోగం లేదని అన్నారు. సామాజిక మానవుడు జీవనం సాగించలేనంతగా ఇప్పుడున్న పెట్రోల్ ధరలు, కాయగూరలు, నూనె ఇలా నిత్యావసర వస్తువులపై అధికంగా ధరలు పెంచి కూలి పని చేసుకునే వాళ్లను ఎన్నో కష్టాలు పాలు చేశారని, ఈసారి జీవీఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతిని లక్ష్మిని గెలిపించి ప్రజలు ఆశీర్వదించుతారని మా నమ్మకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతిన ఎల్ఎం నాయుడు, గోళగాని సన్యాసరావు, బైపిల్లి పైడిరాజు, టీడీపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పోతిన లక్ష్మి. నేను 6వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను స్థానికురాలిని. గతంలో నేను సర్పంచ్గా చేశాను. ప్రజల సమస్యపై నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఎన్టీఆర్ సిటీ రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల పట్టాలు గతంలో ఇప్పించాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ప్రచారంలో తిరిగారు కదా మేడం, తిరిగినప్పుడు ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అంటే మేము మీకు మద్దతు చూపిస్తున్నారా? లేకపోతే బీటీ కాలనీ వెళ్ళాం. వెళ్తే అక్కడ అందరూ సమస్యలు చెప్పారు. మాకు అంగన్వాడీ కావాలి, బస్సు సౌకర్యం లేదు, తర్వాత మరి అధికార పార్టీ వాళ్ళు అన్ని కూడా మేము చేసాము, 80% 90% వర్క్ చేసాము అని చెప్తున్నారమ్మా. మరి మీకు ఇన్ని సమస్యలు వచ్చాయని చెప్తున్నారు కదా, దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? మరి వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చేసాము అంటున్నారు కదమ్మా. ఈ ఇళ్ల పట్టాల హామీ పత్రాలు ఇచ్చారంటే ఇళ్ల పట్టాలుగా ఇవ్వలేదు. చాలా మందికి హామీ పత్రాలు కాకుండా ఇళ్ల పట్టాలి అని చెప్పేసి చాలా మంది అంటే ప్రజలు మోసం చేయడానికి అలా చెప్పారు. ఇప్పుడు అలా అంటే మేము ఇచ్చేయగలం పట్టాలు, అది అవ్వదు కదా. అంటే అది ఒత్తు అంటారా? అవి ఒత్తువే, ఉపయోగం లేని పట్టాలు అవి. ఎందుకంటే అంత ప్రేరణ పెట్టాలా మనం? అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఉంది కదండి, ఈ ఎలక్షన్ కోసం వాళ్ళేమో మబ్బు పెట్టడానికి జనాలకి ఆసక్తి చూపించిన పట్టాలు అవి. మబ్బు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళేమో చెప్తున్నారు. మరి సీసీ రోడ్లు అయితేమి, డ్రైన్లు అయితేమి, మరి అలాగే స్ట్రీట్ లైట్లు ఏమి, వాటర్ సప్లై కానీ అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇప్పుడు అధికార పార్టీ వారు మరి తను చేశాడని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికీ రమారమే 2 ఇయర్స్ అయినా సరే, 2 సంవత్సరాలు పూర్తయినా మరి ఎంతవరకు కూడా ఒక్క సీసీ రోడ్డు కానీ ఒక్క కాలు కానీ ఎక్కడ కట్టడం కనిపించలేదు. మరి మేమైతే గతంలో అధికార పార్టీలో ఉండేటప్పుడు మరి మీ వార్డు అభివృద్ధి చేసి చూపించాం, అలాగే నెక్స్ట్ కూడా మరి మా పార్టీ అభ్యర్థిని కార్పొరేటర్ గా గెలిపించినట్లయితే మరింత ఎక్కువగా అభివృద్ధి చేసి ఈ వార్డు ని ఒక మోడల్ వార్డుగా తయారు చేసి మరి జిల్లాలోనే ఒక మోడల్ వార్డుగా తయారు చేసి ఎగ్జాంపులర్ గా చూపిద్దామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి తెలుగుదేశం కోటేసి అందరూ కూడా కార్పొరేటర్ గా గెలిపించాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే స్థానిక సంస్థలు అనుకుంటున్నామో ఆ స్థానిక సంస్థలు జరుగుతున్న ఎన్నికల్లో స్థానికులే ఉండాలని చెప్పి స్థానికంగా ఇక్కడ గతంలో సర్పంచ్ చేసి వాళ్ళ కుటుంబానికి మంచి పేర్లు గలవు. ఇక్కడ పక్కనపాలెం గ్రామస్తులైన పోతిన లక్ష్మి గారు, ఎల్లనాయుడు గారి భార్య వారు, వారు ఇక్కడ ఉన్న మా పూర్తి గ్రామాలన్నిటి మీద పూర్తి పట్టు ఉంది. అక్కడ ఈ 6వ వార్డు అయితే ఏదైతే ఉందో అటు భగవాన్ దాస్ కాలనీ కానీ, రిక్షా కాలనీ కానీ, పోతమల్లిపాలెం కానీ, రేవళ్ళపాలెం కానీ, K1 K2 K3 కానీ, ఆర్చ్ కాలనీ కానీ, జంబోనిపాలెం కానీ, అన్ని ఆటల మీద కూడా గతం నుంచి కూడా ఇక్కడ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాని చెప్పి 1-2 సార్లు ఆలోచించి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు
వడపోసి వడపోసి ఎవరైతే ఇక్కడ క్యాండిడేట్ స్థానిక సంస్థల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పోతన లక్ష్మి గారిని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. దానికి మేము ఎక్కడైతే ఈరోజు గ్రామాల్లో 3 రోజుల నుంచి